విష్ యు ఏ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నయ్య. కేక్ కట్ చేయండి. మేము కేక్ కట్ చేయం. ఇక నుంచి ఇంట్లో ఏ సెలబ్రేషన్ ఉండదురా. ఏమైందన్నయ్య, మా ఆనందం కోసమైనా కేక్ కట్ చేయండి. మీ ఆనందం కోసం మేము కేక్ కట్ చేయాలి? మా ఆనందం కోసం నువ్వు పెళ్లి చేసుకోవా అన్నయ్య? బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి కదా. మరి ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ ఎప్పుడు చేస్తావు అన్నయ్య? నాకు పెళ్ళై పెళ్లిడికి వచ్చిన కూతురు ఉంది. నీకంటే వయసులో చిన్నవాళ్ళు, వీళ్ళకి పెళ్లిలై స్కూల్ కెళ్ళి పిల్లలు కూడా ఉన్నారు. నీతో పాటు చదివిన సుశీల కూతురు కూతురు. ఆగండి ఆగండి, ఆ డీటెయిల్స్ ఇప్పుడు ఎందుకు? కానీ అందుకే ఇక నుంచి ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ ఉండవు. సరే సార్, నేను కూడా బయలుదేరుతున్నాను. ఏంటి ఏంటిది సిచ్యువేషన్ సార్? ఫ్యామిలీ డిమాండ్ చేస్తా ఉన్నారు సార్. అసలు పెళ్లికి మీ బాడీ ఏ డిమాండ్ చేస్తావు సార్? ఈ కేక్ తీసండి. ఆగనే, నేను పెళ్లి చేసుకోవాలి అంతేగా. సరే మీ ఇష్టం. నువ్వు పెళ్లికి ఓకే అన్నావుగా, మన స్టేటస్ కి తగ్గ మంచి అమ్మాయిని చూస్తాం. అవసరం లేదు వదిన, నాకు ఎలాంటి అమ్మాయి కావాలో నేనే డిసైడ్ చేస్తాను. ఇంతకు మించి క్వాలిటీ మీకు ఏం కావాలండి? జూమెస్ చూసినా ఒక్క ప్రాబ్లం కూడా కనిపించదు. అసలు స్కిన్ టోన్ చూసారా? చాలా బాగుంటుంది, నన్ను నమ్మి కొనుక్కోండి. ఇట్స్ ఎ గుడ్ బై. మీ ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్ని ఇందులో షూట్ చేసుకోవచ్చు. నా మాట విని మీరు తీసుకోండి. సార్ కూడా ప్యాక్ చేయండి. మీకు ఓకే కదండి? కస్టమర్ ని హ్యాండిల్ చేసే పద్ధతి ఇది. ఎప్పుడు ఇవాళ అసిస్టెంట్ సెల్స్ మేనేజర్ పోస్ట్ కి ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా? అవును సార్, అది చాలా రెస్పాన్సిబుల్ పోస్ట్. అసలే మనం చాలా కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నాం, కొంచెం క్యాపబుల్ అయిన పర్సన్ ఉండాలి సార్. మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరిని సెలెక్ట్ చేయగలండి. వాట్ ఈస్ యువర్ పోస్ట్? సేల్స్ మేనేజర్. వాట్ ఈస్ మై పోస్ట్? జీఎం సార్. సో బీ ఇన్ యువర్ లిమిట్స్. నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను, అతని పేరు త్రిపాఠి. నిన్ను వచ్చి కలుస్తాడు, ఫార్మాలిటీ కోసం ఇంటర్వ్యూ చేయ. మేడం ఎందుకంత చిరాగ్గా ఉన్నారు? చిరాగ్ కాదు ప్రసాద్, మన దేశం ఏమైపోతుందో అని భయంగా ఉంది. ఈ రికమెండేషన్ క్యాండిడేట్ల వల్ల మన కంట్రీ రెప్యుటేషన్, రెవెన్యూ రెండూ పడిపోతున్నాయి. అర్థమైంది మేడం, మీరు ప్రెజర్ తెచ్చుకున్నంత మాత్రాన ఈ కంట్రీ ట్రెజర్ పెరుగుతుందేంటి? అసలు ఆ రికమెండేషన్ ఎవరు క్యాండిడేట్ కో తెలుసా? ఎవరు? ఒకసారి అడు చూడండి. పూనమ్ గారి కజిన్ అంట. ఇద్దో లింక్. దీని వల్ల ఏదో రోజు కంపెనీ డీలింక్ అవడం ఖాయం. కర్మ కర్మ. నమస్కారం సార్. అదేంటి సార్, ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉండి కామన్ మ్యాన్ లా ఇలా వచ్చేసారు? ధర్మ గ్రూప్ చైర్మన్ మీరేం చెప్పినా మన షాప్ గుర్తుపట్టకూడదని ఇలా వచ్చా. ఎందుకని సార్? కొన్ని నిజాలు తెలుసుకోవాలి. ఏంటి సార్ అవి? మా మామయ్య బొక్క శివరామ్ మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, అవి ఏంటో చెక్ చేయాలి. అండర్ కవర్ పోలీసు లాగా తమరు ఇప్పుడు అండర్ కవర్ బిజినెస్ మ్యాన్ అన్నమాట. I'll not tolerate such irresponsibility. Get lost. ఎవరు అమ్మాయి? నిప్పు కాచాయని సార్. సారీ మేడం. నిప్పు ఆమె ఇంటి పేరా? కాదు సార్, క్యారెక్టర్ పేరు. తప్పు జరిగితే చూస్తూ ఊరుకోదు, అందుకే అంతా నిప్పని పిలుస్తారు. ఇక నువ్వు వెళ్ళు. వెళ్ళు, పని ఫినిష్ చేయి. ఎక్స్క్యూజ్ మీ మేడం. Yes. ఈ కంపెనీలో ఏదో ఉద్యోగం ఉందంటే ఆ రికమెండేషన్ క్యాండిడేట్ నువ్వేనా? అంటే తెలుసులేవయ్యా, రా. నాకు రికమెండేషన్ అంటేనే చెడ్డచ్చు రా. అసలు నీకు ఎంఆర్పీ అంటే తెలుసా? తెలుసు మేడం. మాక్సిమం రిటైల్ ప్రైస్, దానికంటే ఎక్కువ అమ్మితే క్రైమ్. ఓహో, అసలు నీలాంటి వల్లనయ్యా మన ఎకానమీ పడిపోతుంది. ఈ రోజు మన ఇండియన్ ఎకానమీ స్టేటస్ ఏంటో తెలుసా? తెలుసు మేడం. ఏం తెలుసు? మన కంట్రీ జీడీపీ రేటు. జీడీపీ అంటే? అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఏ కంట్రీ ఎకానమీ అయినా దీంతోనే కొలుస్తారు. ఇదొక్కటే బట్టి పెట్టి వచ్చేస్తే సరిపోదు, అన్ని డీటెయిల్ గా చెప్పు. చెప్. మన కంట్రీ జీడీపీ రేటు 7th ఇన్ ది వరల్డ్. జీడీపీ గ్రోత్ 7%. మన కంట్రీలో మెయిన్ ఇండస్ట్రీస్ సాఫ్ట్వేర్, పెట్రోలియం ప్రొడక్ట్స్, కెమికల్స్, ఫార్మాక్యూటికల్స్, అగ్రికల్చరు, టెక్స్టైల్స్, స్టీలు, ట్రాన్స్పోర్టేషన్, లెదరు, సిమెంట్. ఇక మన మర్చెంటైజ్ ఎక్స్పోర్ట్స్ $313.2 బిలియన్, సర్వీస్ ఎక్స్పోర్ట్స్ $150.9 బిలియన్. మన దేశంలో లేబర్ ఫోర్స్ 49% వ్యవసాయంలో, 20% ఇండస్ట్రీలో, 31% సర్వీస్ లో ఉంది. మన దేశంలో నిరుద్యోగం 3% అర్బన్ లో, 2% రూరల్ లో ఉంది. టోటల్ 10.8 మిలియన్ పీపుల్ ఆర్ అన్ఎంప్లాయిడ్ ఇన్ అవర్ కంట్రీ. అందులో నేను కూడా ఒకండి అనుకోండి. మేడం ఇంత తెలివైన ఒడివి ఇక్కడ జాబ్ కిందకి వచ్చా? ఏదో పొట్టకుటి కోసం. నీలాంటి వాడికి ఎక్కడైనా జాబ్ వస్తుంది, తన్నుకుపోతారు. అంటే ఈ కంపెనీలో పనిచేయాలన్నది నా సెంటిమెంట్. మా నాన్నగారి దగ్గర ఇలాంటి సెంటిమెంట్లు పెట్టుకున్నావు అనుకో, పనికి రాకుండా పోతావు. ఈ కంపెనీలో 100 బుక్కలు. ఏంటి మేడం అది? టైం అయిపోయింది, నా మాట విని నువ్వు వేరే జాబ్ వెతుక్కో, లేకపోతే మన ఎకానమీ లాగే నువ్వు ఎదగలేవు. ఆ బొక్కలేడు తెలుసుకున్న తర్వాతే డిసిషన్ తీసుకుంటే బాగుంటుందేమో. గుడ్ డెసిషన్. బస్ స్టాప్ లో కలు. చూసావా, కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు. డైలీ ఇదే పరిస్థితి మాకు. రోజంతా పనిచేసి సాయంత్రం కూడా నుంచునే ఇంటికి వెళ్ళాలంటే ఎంత చిరాగ్గా ఉంటుందో తెలుసా? పర్లేదులే, నేనిస్తా, నువ్వేమిస్తావులే, అన్ఎంప్లాయీ.
भैया दो इंडिया गेट ये ले अकबर रोड चलो चलो सरदार जी उतरो अकबर रोड उतर जाओ सिट कर इधर तुंदर करा कुर्चो स्टाफ अंदर की बस ले डबल खर्चे स्टाफ करेक्ट टाइम सेव टाइम इज मनी पोनी आ बोक्का शिवराम गाड़ा बेस्ट फेलो लेडीज को टॉयलेट कट्टिंचरा दाखिल पापटाड़ इंक बस अंत सैलरी सर्दा గోల్గప్ప చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది కిషన్ జీ దో గోల్గప్ప మీరు రెగ్యులర్ గా ఎక్కడ తింటారనుకుంటా గోల్గప్ప ఎలా ఉంది బానే ఉంది మా హైదరాబాద్ లో అయితే ఇంకా బాగుంటుంది కాకపోతే అక్కడ పానీపూరి ఇక్కడ గోల్గప్ప ఇదే మా బాబాయ్ ఇల్లు చాలా మంది ఫ్లర్ట్ చేస్తున్నారు అందుకే ఒక సెక్యూరిటీగా ఉంటుందని నేను తీసుకొచ్చాను తెలియకుండా ఓకే ఆశీస్ మై కజిన్ శృతి అండ్ హలో నీ పేరేంటయ్యా నా పేరు చంద్రశేఖర్ చందు చందు ఓహో హాయ్ నైస్ మీటింగ్ యు బై మరి రా నమస్కారం ఆయే ఆయే నమస్కారం బేటి హౌ ఆర్ యు ఫైన్ అరే కైసే హో బేటా నమస్కారం బాబు నమస్కారం అంత బాగున్నారా మీ దైవాలో బాగున్నాం బాబు మాలాంటి చిన్న వాళ్ళు మంచి చెడ్డ చూసుకుంటున్నందుకు మా మీద సానుభూతి చూపిస్తున్నందుకు మేము నిజంగా అదృష్టవంతులం బాబు ఇది సానుభూతి కాదు అనుభూతి మా నాన్నగారు ఇదే ఫ్యాక్టరీలో రూపాయి జీతానికి పనిచేశారు మీతోనే తిరిగారు మీలాగా గతాన్ని గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు బాబు ఎప్పుడో మీ నాన్నగారికి నేను పనిచ్చానన్న విశ్వాసంతో మీరు లాభాలు రాని ఈ మిల్లుని పాతికేళ్లుగా నడుపుతున్నారు మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు కొన్ని పనులు లాభం కోసం చేస్తాం కొన్ని పనులు తృప్తి కోసం చేస్తాం మా నాన్నగారు ఎప్పుడో మాట చెప్పేవారు కన్న తల్లిని పుట్టిన ఊరిని పెరిగిన స్థలాన్ని ఆదరించే వ్యక్తిని అభిమానించే మనుషుల్ని మర్చిపోతే భవిష్యత్తు ఉండదు అని కానీ ప్రతి చిన్న విషయానికి మీరిలా ఇక్కడికి రావడం నాకు చిన్న చిన్న విషయాలే సంతోషాన్ని ఇస్తాయి మీరు మా ఫ్యామిలీకి ఎంత హెల్ప్ చేశారో మాకు తెలుసు అది కాదు బాబు మీ సమయం చాలా ఖరీదైంది ఖరీదైనవి ఎన్నో ఉంటాయి ముఖ్యమైనవి కొన్నే ఉంటాయి మీరే మాకు ముఖ్యం మీ చేతితో మాకు జీతాలు ఇవ్వండి అందరూ రండి 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 మీ నాన్నగారు నా దగ్గర పనిచేసి జీతం తీసుకునేవారు మీరేమో నాకు పనిచ్చి జీతం తీసుకుంటున్నారు